హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి అక్టోబర్ పదకొండో తారీఖుతో రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్స్ అన్ని ఫేజెస్ కూడా పూర్తవడం అయితే జరిగింది సో రైల్వే మంచి స్పీడ్ మీద అయితే ఉంది కేవలం రెండు రోజుల సమయంలోనే మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే అందించబోతుంది మనకి అక్టోబర్ పదమూడో తారీఖున మనకి నోటీస్ అయితే అఫీషియల్గా విడుదల చేశారు ఆర్ఆర్బి కోల్కతా భోపాల్ కొన్ని వెబ్సైట్స్లో అయితే మనకి ఆల్రెడీ నోటీస్ అయితే అప్డేట్ అయితే ఉంది వ్యూవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అని చెప్పి అలాగే అబ్జెక్షన్స్ అని చెప్పి ఒకసారి నోటీస్ చూసినట్లయితే కనుక మీకు అక్టోబర్ పద్నాలుగు అంటే రేపటి నుండి రేపు ఆఫ్టర్నూన్ నుండి కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే మీరు లాగిన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు అబ్జెక్షన్స్ పెట్టగాలి అనుకుంటే కనుక అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది దాకా ఓకే కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది దాకా కీలో ఉన్న అబ్జెక్షన్స్ ఎవరైనా రైస్ చేయాలి అనుకుంటే కనుక మీరు రైస్ చేయచ్చు సో ప్రతి అబ్జెక్షన్కి కూడా యాభై రూపాయలు అయితే మనకి ప్లస్ ఛార్జెస్ మనకైతే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ కేసు మీరు పెట్టిన అబ్జెక్షన్స్ కనుక వ్యాలిడ్ అయితే కనుక ఆ అమౌంట్ ఏదైతే మీరు పే చేసిన అమౌంట్ ఉందో మనకి దాన్ని అయితే రిఫండ్ చేయడం जरूर नहीं మీరు ఏ మెథడ్ నుండి అయితే మనకి యూపీఐ ద్వారా పే చేస్తే యూపీఐకి అయితే రిఫండ్ అవుతుంది ఆ విధంగా మీరు పేమెంట్ చేసిన పేమెంట్ మెథడ్కి అయితే రీఫండ్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మిచ్చిన ఇచ్చిన వాటిలో ఏదో దాన్ని యూజ్ చేసి మీరు అయితే పేమెంట్ అయితే చేయొచ్చు ఎక్కువ సమయం అయితే లేదు పంతొమ్మిది తారీఖు లోపులోనే మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుని అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెడతారులే అని అనుకోకుండా మీ పేపర్ మీరు చూసుకుని మీకు ఏదైనా అబ్జెక్షన్స్ అనిపిస్తే కనుక సో గ్రూప్లో డిస్కస్ చేసుకుని అబ్జెక్షన్స్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నించండి సో ఇది అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత పంతొమ్మిది తారీఖు తర్వాత వాళ్ళు కొన్ని రోజులు వెరిఫై చేసిన తర్వాత మనకి ఫైనల్ కి అండ్ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనకి కొంత సమయం ఒక వన్ మంత్ అలా టైం ఇచ్చి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఓకే సో పెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మెరిట్ చూసి మనకి సో మనకి అలాట్మెంట్ అయితే జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది రైల్వే గ్రూప్ డికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో మీరు రైల్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే టెలిగ్రామ్ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెట్ చేసి జాయిన్ అవ్వండి సో అక్కడి నుండి మీరు ఫాస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోగలుగుతారు ఓకే థ్యాంక్ యూ